హలో హాయ్ ఎవరీవన్, నేను మీ క్యాబ్ డ్రైవర్ రవి. ఇప్పుడు చూపిస్తామండి మీకు ఏసీ ఎట్లా వేసుకోవాలో. అంటే కొత్త కొత్త ఉంటారు కదా, మనం మా డ్రైవర్ను పంపించిన ఆడేమో దానికి ఏసీ వేసుకోవడం నిలవలేదు, ఆడు మొత్తం ఆగమాగం చేసి పడేసిండు. చూపిస్తా చాలా చూడండి, ఇది ఉంది కదా, ఇది ఇది ఇట్లా బ్లూలో ఉంటే మనకు కూల్ ఏసీ వస్తుందండి, ఇది వైట్ మీదకి వస్తే నార్మల్ ఏసీ వస్తుంది, ఇది వచ్చేసి రెడ్ ఉంటే మనకు గరం ఏసీ వస్తుందండి. ఈ బటన్, ఈ రీసైక్లింగ్ బటన్ ఆఫ్ చేసుకోవాలన్నా ఇది వేసినప్పుడు ఈ రెండు బటన్ ఆఫ్ చేసుకోవాలి. హీట్ ఏసీ కావాలనుకుంటే, కూల్ ఏసీ కావాలనుకుంటే ఏసీ ఒకటి ఆన్ చేసుకోవాలి, రీసైక్లింగ్ చేసుకున్నా బాధ లేదు. ఇది ఇది ఫ్లవర్ మీద ఉంటే ఆఫ్ ఉండటండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ అండ్ నాలుగు స్టేజీలు ఉంటాయి, మనకి ఎట్లా అంటే అట్లా తిప్పుకోవచ్చు. మనం ఎంత స్పీడ్ కావాలో స్పీడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మెయిన్ ఇది ఇంపార్టెంట్ అండి. మొన్న మా డ్రైవర్ ఎట్లా చేసిండు, ఇక్కడ ఇది చేసిండు, ఈ లాస్ట్ ఉంది కదా, ఇది గ్లాస్ వరకు తిప్పుతుంది కదా. ఈ గ్లాస్ ఏంటంటే మనకి ఇది ముంగల గ్లాస్కి వస్తుంది, ఇది ఇక్కడ సైడ్ తిప్పితే ఇది ఫేస్కి వస్తుంది, ఇది కాళ్ళకు మరి ఫేస్కి వస్తుంది, ఇది ఓన్లీ కాళ్ళకే వస్తుంది, ఇది కాళ్ళకు గ్లాస్కి వస్తుంది, ఇది వచ్చేసి గ్లాస్కి వస్తుంది. ఇట్లా తిప్పుకోవచ్చు, ఇట్లా రౌండ్గా ఇట్లా తిప్పుకోవచ్చు, ఇట్లా తిప్పుకోవచ్చు. ఇది గ్లాస్కి ఎందుకు ఇస్తారంటే ముంగల మనకు మార్నింగ్ పూట ఎప్పుడైనా సరే మంచు బాగా పడుతుంది కదా, అప్పుడు సరిగా కనిపించదు కదా, అప్పుడు గ్లాస్ వేసుకోవాలి. వేసి గ్లాస్ వేసుకుంటే గ్లాస్ అనేది బాగా నీట్గా అనిపిస్తుంది. సరే చూడండి, హీట్ ఏసీ వేసుకున్నప్పుడు మాత్రమే రెండు బటన్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి ఆఫ్ చేసుకుంటే మనకి హీట్ ఏసీ అనేది వస్తుంది. ఇంకొకటి కూల్ ఏసీ అండి, ఇది ఎండాకాలంలో బాగా ఉబ్బరం వచ్చినప్పుడు కూల్ ఏసీ వేసుకోవాలి. మనం చలికాలంలో నైట్ పూట ఎప్పుడైనా సరే ఇది అన్ని నార్మల్గా తీసుకోవాలి, ఏసీ ఒకటి వేసుకోవాలి, చల్లగా వస్తుంటుంది. ఇది వేసుకుంటే మళ్ళీ టూ మచ్ చల్లగా అవుతుందండి. సరే చూడండి, ఇది ఏసీ, ఇది రీసైక్లింగ్ బటన్, ఇది వచ్చేసి కూల్, ఇది నార్మల్. ఈ రెండు స్టేజ్లు, ఇది కొంచెం కూల్ కూల్గా వస్తుంది, ఇది నార్మల్ అండి మన ఫ్యాన్ గాలి లెక్క. ఇది వచ్చేసి హీట్ గాలి అండి, హీట్ అర్మేచర్ అంటారు దీన్ని. ఎట్లా వేసుకోవాలండి, మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.